అందరికీ నమస్కారాలు. ముఖ్యమంత్రి ఆదివారం నాటి రాప్తాడు సిద్ధం సభకు ప్రభుత్వ యంత్రాంగం ఒక రకమైన అరాచకాన్ని సృష్టిస్తూ ఉంది. ట్రాఫిక్ మళ్లింపు పేరుతో బెంగళూరు హైదరాబాదు, హైదరాబాదు నుంచి బెంగళూరు వెళ్ళే ప్రయాణికులు తమ వాహనాలని 100 కిలోమీటర్ల దూరము తిప్పుకొని పోవాల్సిన పరిస్థితిని ఈ అధికార యంత్రాంగం కల్పిస్తూ ఉంది. అంటే బహుశా బెంగళూరు హైదరాబాదు జాతీయ రహదారి ఏర్పడిన ఈ దశాబ్దాల చరిత్రలో మునుపెన్నడూ లేని ట్రాఫిక్ మళ్లింపు రేపు ఆదివారం నాడు ముఖ్యమంత్రి సభ కోసం మనం చూడబోతా ఉన్నాం. కేవలం ఎమర్జెన్సీ వాహనాలను మాత్రమే అనుమతిస్తామని, మిగతా వాహనాలన్నీ కూడా మామిళ్ళపల్లి, కనగానపల్లి, అట్లాగే కళ్యాణ దుర్గం, ఆత్మకూరు మీదుగా మళ్ళీ అనంతపురం చేరుకోవాలంట. అంటే ఇంత సుదూర డైవర్షను ఎప్పుడు మనము కనీ విని ఎరగం. అట్లాగే రాయలసీమ 4 జిల్లాల నుంచి ఆర్టీసీ బస్సులను, ప్రైవేటు విద్యాసంస్థల బస్సులను సమీకరించి ప్రయాణికులకు ముప్పుతిప్పలు పెడతా ఉంది ఈ ప్రభుత్వం. అంటే ఒక రకంగా అధికార దుర్వినియోగానికి పరాకాష్ఠగా మనము దీన్ని చూడాల. ఎక్కడో రాప్తాడులో సభ జరిగితే, రాప్తాడు నుంచి ఎక్కడైనా లోపలికి పెట్టుకొని జాతీయ రహదారిలో వాహనాల రాకపోకలను సజావుగా జరిపించి ఉండాల్సింది. కానీ ముఖ్యమంత్రి సభ కోసం 100 కిలోమీటర్ల డైవర్షన్ను పెట్టడం అనేది అత్యంత బాధ్యతారాహిత్యం, అమానుషం ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకు ఇన్ని వేల మందికి ఈ రకమైన కష్టాలు కలిగిస్తూ ఉన్నారు? లక్షల మంది ఆర్టీసీ ప్రయాణికులను ఎందుకు మీరు ఇబ్బందులు పాలు చేస్తూ ఉన్నారు? ఆదివారం పూట వేరే ఊళ్ళకు పోవాలన్నా, బంధువుల ఇళ్ళకు పోవాలన్నా, ఉద్యోగులకు సెలవు దొరికేది ఒక ఆదివారం రోజే, వాళ్ళు ప్రయాణాలు సాగించాలంటే ఆర్టీసీ బస్సుల్లో సాధ్యం కాదు. మొత్తం ఆర్టీసీ బస్సులన్నీ కూడా ముఖ్యమంత్రి సభ కోసం ఇప్పటికే ఆయా గ్రామాలకు పంపించి వేశారు ఒకరోజు ముందుగానే. అంటే 2 రోజులు, శనివారం ఆదివారం 2 రోజులు ఆర్టీసీ బస్సులు ప్రయాణికులకు అందుబాటులో లేకుండా చేసింది ఈ ప్రభుత్వం. అంటే ఒక సభ కోసం, జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రయోజనాల కోసం అధికార యంత్రాంగం ఈ విధంగా తమకిచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేయడం ఎంతవరకు సబబని నేను అడుగుతా ఉన్నా. దీన్ని తెలుగుదేశం పార్టీగా మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఏం చెప్పుకోవడానికి వస్తున్నాడు ముఖ్యమంత్రి సిద్ధం పేరుతో? ఈ అనంతపురం జిల్లా భవిష్యత్తును సర్వనాశనం చేశాను ఆ 5 ఏళ్ళ పదవీ కాలంలోని చెప్పుకోవడానికి వస్తున్నాడా? హంద్రీనీవాలో జరుగుతున్న పనులు ఆపేసి ఈ జిల్లాకు తీరని ద్రోహం చేశానని చెప్పడానికి వస్తాడా? సాగునీటి ప్రాజెక్టులు ఒక హంద్రీనీవానే కాదు, జీడిపల్లి భైరవాంతిప్ప, జీడిపల్లి పేరూరు, మడగశిర బ్రాంచ్ కెనాలు, తుంగభద్ర ఎగువ కాలువ ఆధునీకరణ, ఉంతకల్లు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణం, ఉరవకొండలో 50,000 ఎకరాలకు నీళ్ళిచ్చే సామూహిక బిందు సేద్యం ప్రాజెక్టు, వీటన్నిటిని మూలన పడేసి ఈ జిల్లా రైతుల గొంతు నిలువున కోసానని చెప్పుకోవడానికి ముఖ్యమంత్రి అనంతపురం వస్తున్నాడా నేను అడుగుతున్నా. అడుగడుగున అనంతపురం జిల్లాకు అన్యాయం చేసిన జగన్మోహన్ రెడ్డికి ఈ జిల్లాలో కాలు పెట్టే అర్హత కూడా లేదు, ఈ జిల్లా ప్రజలతో మాట్లాడే హక్కు అంతకన్నా లేదని నేను ప్రకటిస్తూ ఉన్నాను.